జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అపర్ణశయ్య పత్రికా సమావేశం. ప్రజలు అమాయకులు అనుకునే భ్రమలో ఉన్నారు టీడీపీ వాళ్ళు. జనసేనతో కలిసి ఉన్నాము, ఓట్లు పడిపోతాయనుకోవడం పొరపాటు. జిల్లా ప్రజలు అభివృద్ధి చేసే వరకు ఓటు వేసే ఆలోచనలో ఉన్నారు. ఈసారి జిల్లా మరలా 9 సీట్లకు 9 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జిల్లాలో మీరు చేసే అభివృద్ధి కంటికి కనిపించట్లేదు. మానవపురం బ్రిడ్జ్ మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు? కేంద్ర మంత్రులు మీ టైంలో ఉన్నారు, అప్పట్లో ఎందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేయలేదు? మా అన్నదమ్ముల మధ్య ఏవేవో రాస్తున్నారు. ఆ పార్టీకి వెళ్తాము, ఈ పార్టీకి వెళ్తామని కొన్ని యూట్యూబ్ వచ్చి లేనిపోని బురద జల్లి మా పార్టీలో జగన్మోహన్ రెడ్డికి మాకు తగులు పెట్టడానికి చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో 9 సీట్లకు 9 సీట్లు గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. జిల్లాలో 9 సీట్లతో పాటుగా ఎంపీ స్థానాలు కూడా గెలిపించి పూర్వ వైభవం తీసుకుని వస్తాము. ఆ రోజు ఇందిరామురా హయాంలో కొంతమంది విజయనగరం అభివృద్ధి ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఇందిరామురా ఉన్నప్పుడు కలెక్టరేట్ కట్టారు, అది దాన్ని మొక్కుకుంటాము. చంద్రబాబు వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు ఈ జిల్లాకి ఏం చేశారో ఒకసారి చెప్పమనండి. ఒకటంటే ఒకటి, ఒక అభివృద్ధి కార్యక్రమం జిల్లాలో ఏమి చేశారా అని చెప్తే చెప్పడం కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. మేము ధైర్యంగా చెప్పగలుగుతాం, ఆ రోజు రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జిల్లా మంత్రిగా బస్సు వేసాను ఉన్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు, ఒక ఆంధ్రావం సిటీ ఎక్స్టెన్షన్ దానికి తీసుకొచ్చారు, ఈ జిల్లాలో కస్తూరి బాస్ స్కూల్స్ కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, ఆ రోజు తీసుకొచ్చాం. అలాగే తోటపల్లికేమో 90% పనులేమో పూర్తి చేసాము. ఇదంతా పెద్దగా రిజర్వాయర్ శంకుస్థాపన చేసాము, మళ్ళీ దాన్ని ఏమో ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. తాడిపూర్ రిజర్వాయర్ ఆధునీకరణ చేసుకున్నాం. ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకోగలం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాయి జిల్లాలో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతో కాలం నుంచి నీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దాని తొంగలో తొక్కి ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేయలేపారు? మరి అదే మెడికల్ కాలేజ్ జగన్మోహన్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి ఈరోజు ఓపెనింగ్ కూడా చేసుకున్న దంతున్న ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని చెప్పి మీరు నిలదీస్తున్నాం తెలుగుదేశం పార్టీ శ్రేణులు.